అభిమానం సంపాదించుకోవడానికి లేదు హోదా అంతకన్నా అవసరం లేదు మంచివాడు అనిపించుకో ప్రజలందరూ నిన్ను అభిమానిస్తారు జీవితంలో నేను మంచివాణ్ణి అని అనిపించుకోవాలంటే అలాంటి ప్రవర్తన ప్రజలతో నాతో ఉండాలి నా మాట తీరైనా నా పనిచేసే విధానమైనా ఒకరికి సహాయం చేసే గుణమైనా కానీ ఒకరు ఆపదల్లో ఉన్నారని తెలిసి వారి గురించి మనం ఆలోచించకపోతే గుర్తుపెట్టుకో జీవితంలో ఏదో రోజు మన జీవితంలో కూడా ఆపద రావచ్చు అప్పుడు మన గురించి వారు కూడా ఎవరూ లేకుండా పోతారేమో ఒకరి ఆపదల్లో మనం ఆదుకున్నప్పుడే మన ఆపదల్లో కూడా ఒకరు ఆదుకునేవారు నిలబడతారు ఒకసారి ఒక వ్యాపారస్తుడు తన ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి ఒక రెండు మూడు రోజుల తర్వాత తిరిగి తన ప్రాంతానికి తిరిగి వస్తాడు తన ప్రాంతానికి ఎప్పుడైతే తిరిగి వస్తాడో తన ఇంటి దగ్గర ప్రజలందరూ కూడా గుమ్మికి ఉంటారు అరుపులు మొత్తం పొగలు వస్తున్నాయి ఏంటని పరిగెత్తుకుంటూ వస్తు చూస్తే ఏముంది తన ఉన్న ఒక్కగానే ఒక ఆస్తి కోట్ల ఆస్తి ఇల్లు తగలబడిపోతుంది మొత్తం కాలిపోతుంది ఇంకా లభో దిబో అని ఎవడం మొదలు పెడు పెట్టేస్తాడు తల బాదుకుంటుంటాడు జీవితం మొత్తం కష్టపడింది తగలబడిపోతుంది కదా ఏం చేయాలి అని చెప్పేసి అటు ఇటు పరిగెడుతూ ఏం చేయాలి అర్థం కాకుండా పిచ్చెక్కిపోయాడు ఈ విధంగా అరుపులు కేకలు అంతలో అతని యొక్క పెద్ద కుమారుడు పరిగెత్తుకుంటూ వస్తాడు వచ్చేసి నానా నానా నువ్వు భయపడబాకు బెంగ పెట్టుకోబాకు ఎందుకు ఇంతగా ఏడుస్తున్నావు నీకు తెలియదు కదా నేను రెండు రోజుల ముందే ఈ బిల్డింగ్ ని అమ్మేశాను ఇప్పుడు ఈ బిల్డింగ్ మంది కాదు నేను అమ్మేశాను అని చెప్పేసి చెప్తాడు ఎప్పుడైతే ఈ మాట విన్నాడో ఆ నాన్న ఆ ఏడవడ ఆపేస్తాడు బిల్డింగ్ అమ్మేసావా ఇది మన ఇల్లు కాదా ఇప్పుడు అని చెప్పేసి రిలాక్స్గా ఫీల్ అవుతాడు ఫీల్ అయిపోయి ఇంకా ఏడవడో మానేస్తాడు ఎవరైతే ప్రజలందరూ చూస్తున్నారో వాళ్లతో పాటు కలిసి ఆ కాలుతున్న దృశ్యం చుట్టం మొదలు పెడతాడు ఇది జరుగుతుంది మరి కొంతసేపట్లోనే తన రెండో కుమారుడు పరిగెత్తుకుంటూ వస్తాడు వచ్చి నాన్నతో అంటాడు నానా ఈ బిల్డింగ్ అమ్మిన విషయం వస్తున్నాయి కానీ దీని డబ్బులు మనకి రాలేదు కొంచెం అడ్వాన్స్ ఇచ్చాడు ఇంకెంత తగలబడిపోయిన దీని డబ్బులు మనకి ఎలా వస్తాయి మనం మొత్తం నష్టపోయినట్లే అని చెప్పి రెండో కుమారుడు చెప్తే వెంటనే మళ్ళీ ఏడో మొదలు పెట్టేస్తాడు అయ్యో జీవితం నాశనం అయిపోయింది జీవితంలో సంపాదించుకుంది మొత్తం పోయింది ఇంకేం మిగిలింది జీవితంలో నాశనం అయిపోయింది అని చెప్పేసి ఏడో మొదలు పెడతాడు అంతలో మూడో కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి అంటాడు నానాను మీరు టెన్షన్ తీసుకోబాకండి మీ భయపడబాకండి ఎవరైతే మన దగ్గర బిల్డింగ్ కొన్నారో ఆయన మాట అంటే మాటనే ఆయన మనకి అగ్రిమెంట్ చేశాడు అతను అంటున్నాడు నేను కొన్నాను ఖచ్చితంగా అది లాభం జరిగిన నష్టం జరిగిన డబ్బులు నేను ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు పది మందిలో అని చెప్పేసి వినేసరికి మళ్ళీ ఆ ఏడుపు ఆపేసి అందరితో పాటు నిలబడి ఆ కాలుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉంటాడు ఇక్కడ ఒకసారి ఆలోచించండి సమస్య నాది అనేసరికి మొత్తం నాశనం అయిపోయిందని చెప్పేసి ఏడుస్తూ తల నుండి దృశ్యము ఎప్పుడైతే ఈ కాల్తో నన్న ఇల్లు నాది కాదు ఎవరిదో అనేసరికి రిలాక్స్గా అయిపోయి తమాషా చూస్తున్న దృశ్యం నిజంగా మన జీవితాల్లో కూడా సమస్య నాదనేసరికి ఒకలాగా సమస్య ఎవరిదో అనేసరికి మరోలాగా మనం ఆలోచించే విధానం అంటే నేను బాగుండే చాలు ఎవరు ఏమైపోయినా కానీ పర్లేదు అన్న భావన అంటే నాది నష్టమైతే నష్టము ఎదురు వ్యక్తి నష్టమైతే నష్టమే కాదు నిజంగా చెప్పాలంటే ఇక్కడ మానవత్వం అనేది ఉందా ఎదుటి వ్యక్తి గురించి మన ఆలోచన ధోరణి ఎలా ఉంది ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఒక వ్యక్తి నష్టపోతున్నాడు అంటే ఎవరో నష్టపోతున్నారు కదా అని మనం అనుకుంటే మనం నష్టపోయేటప్పుడు మన కోసం నలుగురు నిలబడతారా మరి కానే కాదు ఎందుకంటే నష్టం అనేది నష్టమే నాకు జరిగినా ఎదుటి వ్యక్తి జరిగినా కానీ కాబట్టి ఒక వ్యక్తి నా గురించి నేనైతే ఇష్టపడతానో అదే నా సోదరుడి కోసము నా పొరుగువాడి కోసం కూడా నేను ఇష్టపడగలగాలి వారిని పొరుగువారిని ప్రేమించుమన్నా కానీ సర్వజనో శిఖినో భవంతో అని చెప్పినా కానీ నిన్ను ఇష్టపడే విధంగా నీ పొరుగువాడు కూడా ఉండేవాళ్ళని నువ్వు ఇష్టపడని చెప్పినా కానీ ఇవన్నీ మన ఏ ధర్మం చెప్తున్నా ఏ రిలీజియన్ చెప్పినా కానీ నిన్నుడు ప్రేమించుకునే విధంగా ఎదుటి వ్యక్తిని కూడా ప్రేమించుమని చెప్పడం జరిగింది ఎందుకని ఎప్పుడైతే మనం అలాంటి భావన ఉంటుందో ఒకరి నష్టాన్ని మనం ఒప్పుకోమో అప్పుడు మన నష్టాన్ని కూడా ఎదుటి వ్యక్తి ఒప్పుకోడు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకెళ్తాము ఇది పొరుగువారి విషయంలో అయితే ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఒకే ఇంట్లో ఉన్నటువంటి నలుగురు కూడా నేను అంటే నేను అనే స్వార్థంతో జీవితం గడిపే రోజులు కనబడుతున్నాయి భార్యాభర్తలు కూడా అని కాకుండా నేనంటే నువ్వు నువ్వంటే నేనని విడిపోయి విషయాలు మనం చూస్తున్నాం మీ లైఫ్లో మీరు గొప్ప మోటివేషనల్ స్పీకర్గా ఎదగాలనుకుంటున్నారా ఎఫెక్టివ్ స్పీకర్గా మీరు ఎదగాలనుకుంటున్నారా కోట్లాది మంది మిమ్మల్ని అభిమానించే ఒక సెలబ్రిటీగా మీరు ఎదగాలనుకుంటున్నారా మీకోసమే గోల్డెన్ ఆపర్చునిటీ మీ అందరి కోసం ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం నేను ఆర్గనైజ్ చేస్తున్నాను బికమ్ ఏ మోటివేషనల్ స్పీకర్ ఒక మోటివేషనల్ స్పీకర్ గా మీరు ఎదగడం కోసం ఐదు రోజుల వర్క్ షాప్ నేను ప్లాన్ చేశాను హైదరాబాద్ లో స్టార్ హోటల్ అకామిడేషన్ తో పాటు అక్టోబర్ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ఐదు తేదీలు మనం కలిసి ఉండబోతున్నాం ఐదు రోజుల వర్క్ షాప్ మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్ గా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మార్చే బాధ్యత నాది మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ గా ఉంటే వెంటనే మీరు దీంట్లో సీట్ బుక్ చేసుకోండి ఎస్ నేను మీకు మాటిస్తున్నాను ప్రజలు గుర్తించే విధంగా మీరు మోటివేషనల్ స్పీకర్ గా ఎదుగుతారు ఎదిగే విధంగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను దీనికి కావాల్సింది కమిట్మెంట్ కావాలి మీరు వర్క్షాప్ లో అటెండ్ అవ్వండి ఈ ఫైవ్ డేస్ లో నేను మిమ్మల్ని డిజైన్ చేస్తాను ఒక మోటివేషనల్ స్పీకర్ గా మిమ్మల్ని తయారు చేస్తారు ఈ అవకాశం కేవలం ఇరవై మందికి మాత్రమే ట్వంటీ మెంబర్స్ అలాట్ చేసి ఫుల్ ఫోకస్ గా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను ఒక స్పీచ్ చేసుకోవాలి కంటెంట్ ఎలా తయారు చేసుకోవాలి ఎలా ప్రజెంట్ చేయాలి ప్రజల యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా గ్రాప్ చేసుకోవాలి ఇవన్నీ విషయాలు కూడా ప్రాక్టికల్ గా నేను మీకు నేర్పించబోతున్నాను ఈ వర్క్ షాప్ లో రాబోయే కాలంలో గొప్ప స్కోప్ ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే మోటివేషనల్ స్పీకర్ మోటివేషనల్ స్పీకర్ ఎక్కడ చూసినా కానీ మోటివేషన్ అవసరం ఉంది మార్పు అవసరం ఉంది ట్రాన్స్ఫర్మేషన్ అవసరం ఉంది చెప్పేవారి అవసరం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని నిజంగా మీరు గా ఉన్నారా మరి అద్భుతమైనటువంటి ఐదు రోజుల వర్క్ షాప్ కోసం మీరు పెట్టుబడిగా పెట్టబోతుంది ఎంతో తెలుసా ఈ వర్క్ షాప్ యొక్క ఫీజు ఎంత అంటే కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే అని నేను చెప్పడం లేదు ఎందుకో తెలుసా ఈ సిచ్యువేషన్ ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ నాకు తెలుసు దీనికి ఐదు లక్షల రూపాయలు పే చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు కాబట్టి మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఏ ఐదు రోజుల వర్క్షాప్ కోసం ప్లాన్ చేయడం జరిగింది కేవలం రెండున్నర లక్షల రూపాయలకు మాత్రమే అని కూడా నేను చెప్పడం లేదు మీ అందరి కోసం వర్క్ షాప్ కేవలం కేవలం ఒక లక్ష రూపాయల్లోనే ప్లాన్ చేయడం జరిగింది అని కూడా చెప్పడం లేదు మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వర్క్ షాప్ ఐదు రోజుల వండర్ఫుల్ వర్క్ షాప్ కేవలం డెబ్బై ఐదు వేల రూపాయలకి ప్లాన్ చేయడం జరిగింది కానీ కానీ అది కూడా తగ్గించి కేవలం సిక్స్టీ నైన్ థౌజండ్ రూపీస్లోనే ఈ వర్క్ షాప్ ప్లాన్ చేయడం జరిగింది ఎస్ ఇంకెందుకు ఆలస్యం ఇంత అద్భుతమైన వర్క్ షాప్ ఇంత తక్కువ ప్రైస్ లో మీకోసం ప్లాన్ చేయడం జరిగింది అరవై తొమ్మిది వేల రూపాయలకు మాత్రమే ఆ ఇరవై మందితో పాటు నేను ఐదు రోజుల సమయాన్ని గడిపి మోటివేషనల్ స్పీకర్ గా తీర్చిదిద్దాలని నేను నిర్ణయించుకున్నాను మరి మీరు కూడా నిర్ణయించుకుంటున్నారా ఎస్ వెంటనే నిర్ణయం తీసుకోండి కలుద్దాం వర్క్ షాప్ లో థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ వెల్కమ్ యూ ఆల్ ఆల్ ద బెస్ట్